బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ అయితే ఇవాళతో ముగిసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు చూసుకుంటే ఈ పోలీస్ కస్టడీలో పలు కీలక విషయాలను అయితే హరిహర కృష్ణ అయితే వెల్లడించాడు. హసన్ నిహారికాను కూడా అటు పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో అయితే ఇవాళతో పోలీస్ కస్టడీ అయితే ముగిసింది. మరోవైపు చూసుకుంటే అటు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఇవాళతో చూసుకుంటే హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ అయితే ముగిసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ పోలీస్ కస్టడీలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా ఏ ఏ విషయాలను పోలీసులకు వెల్లడించారు, అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు రాంబాబు? మాధురి, తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి నవీన్ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో హరిహర కృష్ణ, నిందితుడు హరిహర కృష్ణకు సంబంధించినటువంటి కస్టడీ అయితే ముగిసింది. దీంతో ఈ యొక్క నవీన్ హరిహర కృష్ణ అయితే చెర్లపల్లి జైలుకు కూడా తరలించడం జరిగింది. అంటే మొత్తానికి అయితే ఈ యొక్క ఎపిసోడ్ లో ఇటు నవీన్ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో అనేక కీలక అంశాలను అయితే పోలీసులు కస్టడీలో హరిహర కృష్ణ ద్వారా సాధించడం జరిగింది. ఈ యొక్క కస్టడీ పిటిషన్ వేసినటువంటి సందర్భంలోనే రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేసిన సందర్భంలో వారం రోజుల కస్టడీకి ఇచ్చినటువంటి కోర్టు ఈ యొక్క కస్టడీలో అనేక కీలక అంశాలను, ముఖ్యంగా హరిహర కృష్ణ నవీన్ సంబంధించినటువంటి అంశాలను, అతని స్నేహితురాలు అంటే ఇద్దరికి స్నేహితురాలు అనేటువంటి ప్రియురాలైనటువంటి నిహారికకు సంబంధించినటువంటి అంశాలను కీలకంగా అనేక అంశాలను కూడా రాబట్టడం జరిగింది. ఆ నిహారికను ఇద్దరు కూడా అంటే గతంలో నవీన్ ప్రేమించినటువంటి సందర్భంలో 9 నెలలు అంటే వాళ్ళిద్దరు విడిపోయి 9 నెలలు అవుతుంది. ఈ సందర్భంలోనే నిహారిక హరిహర కృష్ణ కూడా దగ్గర కావడం జరిగింది. ఈ సందర్భంలో అటు హరిహర కృష్ణ నిహారిక కలిసి అంటే ప్రేమించుకుంటున్నటువంటి సందర్భంలో నవీన్ నుండి కూడా మెసేజ్లు ఫోన్లు రావడంతో తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ప్రియురాలు చెప్పడము, అదేవిధంగా నవీన్ ఎట్లాగైనా హత్య చేయాలని చెప్పేసి భావించినటువంటి హరిహర కృష్ణ ఇటు కత్తిని గ్లౌజ్లను కూడా కొన్నట్టు పోలీసులకు చెప్పడం జరిగింది. దాంతో అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరికి తీసుకెళ్లి అంటే ఒక గెట్ టుగెదర్ పార్టీకి తీసుకెళ్లి అతన్ని హత్య చేసినట్టు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ హత్య చేసినటువంటి ప్లేస్ కూడా వారం రోజుల తర్వాత మళ్ళీ నిహారికను అతని స్నేహితుడైనటువంటి హసన్ ను కూడా అక్కడికి తీసుకెళ్లి హత్య జరిగినటువంటి ప్లేస్ ను ఆ బాడీని కూడా చూపించినట్టు కూడా చెప్పడం జరిగింది. మొదట అనేక అంశాలను కూడా చెప్పడానికి నిరాకరించినటువంటి హరిహర కృష్ణ కస్టడీలో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అనేక విషయాలను కూడా బయటపెట్టడం జరిగింది. ఈ యొక్క విడిభాగాలను కూడా ముఖ్యంగా ఏంటంటే సినిమాను చూసి, విక్రమ్ సినిమాను చూసి, అదేవిధంగా యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఏ విధంగా హత్య చేయాలని చెప్పేసి, అదేవిధంగా విడిభాగాలను, ప్రైవేట్ భాగాలను, అదేవిధంగా గుండె లాంటి భాగాలను కూడా ఏ విధంగా పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి ఆ కోణంలో కూడా యూట్యూబ్ లో చూడడం కానీ లేకపోతే విక్రమ్ సినిమా ద్వారా ఈ యొక్క మొత్తం అత్యవదంతాన్ని మొత్తం చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు కూడా అంటే పోలీసులకు సాక్ష్యం లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో విక్రమ్ సినిమాలో హీరోగా రైట్. థ్యాంక్ యూ రాంబాబు.